అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న మీడియా సంస్థలను దూరం పెడుతున్నాం. ఈనాడు ఈటీవీ, టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని సంచలన నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా అమరావతి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ, ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకి పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దళారీలు, ఈ హెరిటేజ్ గాని ప్రియపచ్చలు గాని వీళ్ళు రైతు దగ్గరేమో తక్కువ కొంటారు, వినియోగదారుడికి ఏమో ఎక్కువ అమ్ముతారు. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నటువంటి దుర్మార్గులే వీళ్ళు. ఈ లూటీ చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు చంద్రబాబు. సిగ్గు లేకుండా ఈ ప్రచురించే అబద్ద ప్రచారాలు ఏమో ఈనాడు చేస్తుంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, టీవీ 5 చేస్తుంది, ఈటీవీ చేస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ పత్రికలు కాని మీడియాకు కాని లేదా? కాబట్టి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో గాని వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో గాని ఈనాడు ఈటీవీ, టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం గాని వాళ్లతో మాట్లాడటం గాని వాళ్ళని మీడియా సమావేశాలకు పిలవటం గాని చేయవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది.